ప్రపంచ చరిత్ర అనుకుందాం. అట్లీస్ట్ మనకు తెలిసిన ప్రపంచ చరిత్రలో 5-6 గంటల్లో సినిమా రిలీజ్ ఉండగా సినిమా టైటిల్ మార్చినప్పటికీ మా సినిమాని ప్రేక్షక దేవుళ్ళ ఇంటి వరకు తీసుకెళ్ళి, ఇళ్లలో ఉన్న ప్రేక్షక దేవుళ్ళని సినిమా వరకు తీసుకొచ్చి మా సినిమాని ఇంత ఘన విజయం సాధించడానికి మాకు ప్రేక్షకుల మధ్య ఒక ప్రాపర్ వారధిగా నిలబడ్డ మీడియాకి అర్ధరాత్రి ఛాంబర్లో మీరు వచ్చి కూర్చొని నా మాటలు విన్నందుకు జీవితాంతం నేను మిమ్మల్ని మర్చిపోను. మీడియా మిత్రులందరికీ నేను సాష్టంగా నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. బ్రహ్మానందం గారుతో లాస్ట్ డే షూటింగ్ బాబాయ్ మీతో ఫినిష్ చేసినప్పుడు బ్రహ్మానందం గారు ఒక మాట అడిగారు, ఏంట్రా ఇంత సీరియస్ డైలాగ్ నాతో చెప్పేస్తున్నావు, ఏదో నాది గెస్ట్ అపీరెన్స్ అంటే నాది ఏదైనా కామెడీ ఉంటుందేమో అనుకున్నారు. అన్నప్పుడు సినిమా గొప్పతనం గురించి మాట్లాడాలి, సినిమా గురించి మాట్లాడాలి, తెలుగు లెక్చరర్గా కొన్ని సంవత్సరాలు పనిచేసి తెలుగు భాష మీద అమోఘమైన కమాండ్ ఉండి 1000కి పైగా తెలుగు సినిమాల్లో నటించి మరి సినిమా గురించి మాట్లాడాలంటే ఇంతకన్నా ఇంకో గొప్ప వ్యక్తి నా స్మరణలోకి రాలేదు. బాబాయ్ సినిమా గురించి నువ్వు మాట్లాడావు కాబట్టే మా సినిమా గొప్పతనం అంత చక్కగా ఆడియన్స్కి వెళ్ళింది. నా దృష్టిలో నా వరకు సినిమా ఎంత గొప్పదో నువ్వు అంత గొప్పది బాబాయ్. నీ ఎరాలో పుట్టడం, నువ్వు ఉన్న ఎరాలో మేము పుట్టడం మేము చేసుకున్న అదృష్టం. నీ సినిమాలు చూడడం మేము చేసుకున్న మాకు వరం. నిన్ను డైరెక్ట్ చేయడం నాకు గర్వకారణం. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. అందులో చాలామంది అన్నారు నేను కనబడగానే నవ్వుతారు, బ్రహ్మాండం గారు కనబడిన ఆబ్వియస్గా నేను కూడా నవ్వుతాను స్టేజ్ మీద మన స్క్రీన్ మీద కనబడగానే బ్రహ్మాండం కనబడి నవ్వుతారు. మరి నేనేమో సీరియస్ డైలాగ్ చెప్తున్నాను అంటే దాన్నే డైలాగ్ పెట్టాను. అప్పుడు మీరు అంటారు నువ్వేంటి నాతో అందరు కామెడీ చేయిస్తారు సీరియస్ చెప్పేస్తున్నావు ఏంటని అదే డైలాగ్ పెట్టించాం. నిజంగా నా దృష్టిలో ఒక హాస్యరసం పండించేవాళ్ళు ఏ రసాన్నైనా చాలా 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 అవలీలుగా పండిస్తారు నేను బలంగా నమ్ముతాను. అందుకే బాబాయ్ నవరసాలు నువ్వు అద్భుతంగా పండించగలుగుతావు. కాకపోతే కేవలం కామెడీ మాత్రమే అలవాటై నిన్ను ఒక కామెడీగా చూడడం ఒక రకంగా నీ దురదృష్టం, మా అదృష్టం అది కేవలం. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. అండ్ నువ్వు అన్నావు కదా చాలా ధైర్యం ఉండాలిరా ఇలాంటిది చేయాలంటే అని. భయపడే వాళ్ళం అయితే సినిమా ఇండస్ట్రీకి రాం బాబాయ్, భయం లేదు కాబట్టి సినిమా ఇండస్ట్రీకి వచ్చి. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది అడిగారు మన తెలుగు హీరోలు చాలామంది ఉన్నారు కదా ఎందుకు అథర్వ గాని పెట్టారని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం అంటే ఈ డిజిటల్ యుగంలో, ఈ గ్లోబలైజేషన్ యుగంలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, ఆంధ్ర, తెలంగాణ, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా సినిమాకు వచ్చేవరకు, అట్లీస్ట్ సినిమాకు వచ్చేవరకు ఇవన్నీ కొంచెం పక్కకు పెడితే బాగుంటుందని నా యొక్క విన్నపం. మరి అక్కడ ఉన్నవాళ్ళు బాహుబలి సినిమా మాది కాదనుకుంటే బాహుబలి అంత పెద్ద హిట్ అయ్యేది కాదు కదా. సినిమాకు బ్యారియర్స్ లేవు. దయచేసి లెట్స్ నాట్ బి సో నారో అబౌట్ సినిమా అండ్ లెట్స్ నాట్ బి అట్లీస్ట్ నారో రిగార్డింగ్ లాంగ్వేజ్ టువర్డ్స్ ద లాంగ్వేజ్. లాంగ్వేజ్ కాదు, సినిమా ఇట్ సెల్ఫ్ ఇస్ అ లాంగ్వేజ్. సినిమా ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ పవర్ఫుల్ లాంగ్వేజ్. సినిమా అనేది ఒక భాష. సినిమాకి భాష, ప్రాంతం, కుల, మత, వర్గ భేదాలు ఏమీ ఉండవు. ఇకపోతే ఎందుకు అథర్వ గారిని పెట్టామంటే ఇందులో ఒక తపన పడుతున్న డైరెక్టర్ కనబడాలి. తెలుగు హీరోలు చాలామంది టాలెంటెడ్ హీరోలు ఉన్నారు, చాలా చాలా యంగ్స్టర్స్ అద్భుతంగా నటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని కనుక డైరెక్టర్ క్యారెక్టర్ పెడితే ఏమవుతుందంటే వాళ్ళు ఇంతకుముందు చేసిన ఒక లవర్ బాయ్ ఇమేజో, వాళ్ళు ఇంతకుముందు చేసిన ఒక వాళ్ళు కొంచెం యాటిట్యూడ్తో చేసిన హీరో క్యారెక్టరైజేషన్సో ఇవన్నీ వీటి తాలూకు ఇమేజ్ ఎక్కడుండి నేను అనుకున్న డైరెక్టర్ పాత్ర ఎక్కడ కనబడకుండా తెరమరుగైపోతుందో ఒక తపన పడుతున్న డైరెక్టర్ కనబడాలి కాబట్టి అథర్వ గారు అనుకున్నాం. ఎందుకు కొత్త వాళ్ళని పెట్టలేదంటే ఒక తపన పడుతున్న డైరెక్టర్ కానీ కంపల్సరీ యాక్టర్ అయి ఉండాలి, కాస్త ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందుకంటే క్లైమాక్స్లో తను వరుణ్తో కంపీట్ చేయాలి. ఈ క్వాలిటీస్ అన్నీ నాకు పర్ఫెక్ట్గా అథర్వ మురళిలో కనిపించాయి. అందుకే అథర్వని పెట్టుకున్నాం అండ్ హి డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. ఈ సినిమా తర్వాత అతనికి తెలుగులో చాలా చాలా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. నన్ను చాలామంది అడుగుతున్నారు అతను మన నిన్నుకోరి సినిమా రీమేక్ పనిలో చాలా బిజీగా ఉన్నాడు కాబట్టి మా ప్రమోషన్స్ రావట్లేదు. వెరీ సూన్ ఈస్ జాయినింగ్ అస్. తర్వాత మృణాళిని రవికి తన డెడికేషన్, తను ఐ డోంట్ నో హౌ మచ్ ఈ స్ట్రగుల్ టు గెట్ ద జాబ్ ఇన్ ఐబీఎం, బట్ హర్ స్ట్రగుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ టు ఎనాక్ట్ ఆన్ ద స్క్రీన్ ఈస్ అమేజింగ్. యూఆర్ సో సో ప్యాషనెట్. లాంగ్ వే టు గో మృణాళిని, ప్లీజ్ కీప్ ద ప్యాషన్ నాకు లైవ్. ఇకపోతే డింపుల్ గురించి ఆడియో ఫంక్షన్లు చెప్పాను ఇందాక. మా గోపి గారు చాలా చక్కగా చెప్పారు ఎంత ప్యాషన్తో తను ఈ సాంగ్ చేసిందో ఆ ప్యాషన్ తగ్గట్టుగా అమ్మాయికి అంత అప్రిషియేషన్ వచ్చింది. డింపుల్ యూ డిజర్వ్ నాట్ జస్ట్ ఐటమ్ సాంగ్, యూ డిజర్వ్ ఎ ఫుల్ ఫ్లెజ్డ్ హీరోయిన్ క్యారెక్టర్స్ ఇన్ తెలుగు ఫిలిమ్స్ అండ్ వెరీ సూన్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ద సాంగ్. అండ్ కమింగ్ టు
మై ఫేవరెట్ హీరోయిన్ యు నో ఐ టోల్డ్ యూ రైట్ ఐ మీన్ ఐ ఐ బీన్ టెల్లింగ్ ఇన్ ద మీడియా దట్ ఐమ్ యువర్ ఫ్యాన్ బట్ ఐ నెవర్ టోల్డ్ యూ యా 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 ఐ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ ఎస్ఆర్కే అండ్ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ పూజా హెగ్డే పూజా హెగ్డే తప్ప ఆ క్యారెక్టర్కి ఇంకా నాకు ఎవరు అనిపించలేదు అంటే శ్రీదేవి గారితో మనం ఎవరిని కంపేర్ చేయలేము అయినో బట్ శ్రీదేవి గారిని రీప్లేస్ చేయడం కానీ శ్రీదేవి గారిని కంపేర్ చేయడం కాదు కానీ శ్రీదేవి గారు చేసిన పాట చేయాలంటే ఆ క్యారెక్టర్ చేయాలంటే ఇంకా పూజా హెగ్డే తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. ఆ విషయం పూజ కూడా బాగా తెలుసు, అందుకే తను కూడా బాగా కష్టపడి డెఫినెట్గా క్యారెక్టర్ నేనే చేస్తున్నా లేని తను కూడా చాలా బిగ్ నుంచి ఒక కాన్ఫిడెన్స్తో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ పూజ. నౌ యు నో దట్ పీపుల్ ఆర్ లైక్ వాచింగ్ అగైన్ అండ్ అగైన్ ద సాంగ్ అండ్ ఐ థింక్ యూ నీడ్ టు వాచ్ ద కంప్లీట్ ఫిలిం. యు ఆర్ సో బిజీ దట్ అవర్స్ అండ్ మినిట్స్ అండ్ సెకండ్స్ ఆర్ ఆల్సో కంఫర్టబుల్ ఫర్ యూ, బట్ ప్లీజ్ స్పేర్ 3 hours ఫర్ అవర్ ఫిలిం ఆల్సో బికాస్ ఇట్స్ యువర్ ఫిలిం టు ప్లీజ్ టు వాచ్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ పూజ. అండ్ యా నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పినట్టు డీజేలో చాలామంది పూజ గ్లామర్కి అప్రిషియేషన్ ఇచ్చారు, చాలా మంచి అప్రిషియేషన్ ఇచ్చారు. అది ఎంత ఇచ్చిందంటే ఇంకా డీజే సక్సెస్కి పూజ గ్లామర్ కూడా చాలా మెయిన్ రీజన్ అయినారు, మేబీ అయ్యిండొచ్చు నాకు తెలియదు. బట్ ఎక్కడో ఒక రచయితగా దర్శకుడుగా నేను కొంచెం హట్టాను. పూజ మంచి పర్ఫార్మర్ కదా, నేను ఎక్కడన్నా మరి అమ్మాయి గ్లామర్ మీద డిపెండ్ అవ్వనా అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. అందుకే ఈ సినిమాలో పూజ చక్కగా పర్ఫామ్ చేసే ఒక యాక్టర్ రాశాను. అండ్ ద గ్రోత్ ఫ్రమ్ డీజే టు గద్దలకొండ గణేష్ ఈజ్ ఫినామినల్ పూజ, ఫినామినల్. ద వే యు ఆర్ వర్కింగ్, ద వే యు ఆర్ లర్నింగ్, ద వే యు ఆర్ అండర్స్టాండింగ్ ద క్యారెక్టర్, ఇట్స్ జస్ట్ అమేజింగ్. ఐ వాజ్ బ్లోన్ అవే బై ద సీన్. ఆ చిత్రలహరి కంటే ముందు డాబా మీద యాంటీనా సీన్, వరుణ్తో వచ్చి ఐ లవ్ యూ చెప్పే సీన్, దట్ ఈస్ జస్ట్ ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్. ఎన్నిసార్లు ఎడిటింగ్ రూమ్లో చూసినా లైక్ ఐ వాజ్ బ్లోన్ అవే బై ద సీన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ క్యారెక్టర్. థ్యాంక్ యూ పూజ, హోప్ విల్ వర్క్ మోర్ అండ్ మోర్ ఫిల్మ్స్ టుగెదర్. ఇకపోతే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, వరుణ్ తేజ్కి ఈ బిఫోర్ సినిమాలకి ఈ సినిమాకి ట్రాన్స్ఫర్మేషన్ ఎంత ఉంది, ఎంత కష్టపడ్డాడు ఇదంతా ఆడియన్స్ చెప్పాలి. నేను మట్టుకు ఒకటి చెప్పాలనుకున్నాను. వరుణ్ నేను రవితేజ గారికి మాస్ మహారాజ్ అని నేనే పెట్టుకున్నా పేరు. నాకు మామూలు మనుషులకి హీరోకి ఒక డిఫరెన్స్ ఉంటుంది, బలంగా నమ్మే వ్యక్తి నేను. అతను మన హీరో అన్నమంటే అతనికి ఏదో ఉండాలి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైల్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు, అలా ఏదో ఒక ట్యాగ్ ఉండకపోతే నాకు ఆ కిక్ రాదు. సో వరుణ్తో డిస్కస్ చేసినప్పుడు వరుణ్ బయట ఎలాగో నేను అందరూ మెగా ప్రిన్స్ అని పిలుస్తున్నారు, ఈ సినిమాకి నేను మెగా ప్రిన్స్ అని వేద్దాం అనుకుంటే వరుణ్ లేదు, నాకు మా అమ్మ నాన్న పెట్టిన పేరు వరుణ్ తేజ్ ఉంది, ఐఎమ్ హ్యాపీ విత్ దట్ బ్రో, ప్లీజ్ డోంట్ కీప్ ఎనీ దోస్ కైండ్ ఆఫ్ ట్యాగ్స్ అన్నాడు. బట్ అంత బిల్డప్ ఇచ్చి జైల్లో ఆ బైరా క్యారెక్టర్ అంత చెప్పి వస్తున్నాడు ఒకడు అన్నప్పుడు సూరిబాబు, వరుణ్ బాబు, అప్పారావు, సుబ్బారావు అని వేస్తే ఎన్నిసార్లు వేసినా నాకు ఆ టైటిల్ వరుణ్ వరుణ్ అని వేసినా నాకు ఆ కిక్ రాదు. ఒక్కసారి జీప్ మీద గన్ను పట్టుకొని కూర్చొని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అని వేసినప్పుడు వచ్చిన హై ఆ మిగతా వరుణ్ తేజ్ వేసినప్పుడు రాలేదు. సారీ, మిమ్మల్ని బలవంత పెట్టి మీకు ఇష్టం లేకపోయినా మెగా ప్రిన్స్ అని ఫస్ట్ టైం ఈ సినిమాలో వేయడం జరిగింది అండ్ థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ దట్. వరుణ్ తేజ్ ఈ సినిమాకి ప్రాణం పెట్టి పనిచేశాడు, ప్రాణం పెట్టాడు, అందుకే ఆ పాత్రకు జీవం పోసుకుంది. యా నేను క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఎంత హై వచ్చిందో, డైలాగ్స్ రాసుకున్నప్పుడు ఎంత కిక్ వచ్చిందో, ఒక ఎగ్జైట్మెంట్తో సెట్కి వెళ్ళిన తర్వాత వరుణ్ ఒక్కసారి ఆ డైలాగ్ ఓన్ చేసుకుని చాలా కష్టపడి చాలా ఎఫర్ట్స్ పెట్టి ఆ తెలంగాణ మాడ్యులేషన్ నేర్చుకుని కెమెరా ముందుకు వచ్చి డైలాగ్ చెప్పగానే నేను రాసుకున్న పేపర్లో ఉన్న క్యారెక్టర్ ఒక 100 times పైకి వెళ్ళి కూర్చుంది వరుణ్. దిస్ వాజ్ సర్ప్రైజ్ టు ద రైటర్ అండ్ డైరెక్టర్. అంటే దిస్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఎప్పుడైతే హీరో ఒక క్యారెక్టర్ ఇంతగా ఓన్ చేసుకొని ఇంతగా అండర్స్టాండ్ చేసుకుంటాడో ఐ డోంట్ హ్యావ్ టు సే, రిజల్ట్స్ ఇలా ఉంటాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గద్దలకొండ గణేష్. అంటే చాలా రోజులు గడ్డం తీసేసి వెన్ యూర్ షూటింగ్ పూజా హెగ్డే పాట ఉన్నప్పుడు కూడా తను కొంచెం కోపం చూడండి, నేను వరుణ్ ఆ క్యారెక్టర్ వస్తుంది చెప్పడం, మళ్ళీ తను సారీ చెప్పి మళ్ళీ క్యారెక్టర్, అంటే ఎంతగా అంటే ప్యాకప్ అయిపోయిన తర్వాత తను స్టాఫ్తో మాడుతున్నా, తను బయటికి వెళ్తున్నా, ఎటు మాడుతున్నా ఆ గద్దలకొండ గణేష్ అనే క్యారెక్టర్ తన డిఎన్ఏలో, తన రక్తంలో, తన నరాల్లో అలా ఇంకిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్. ఇట్స్ ఏదో టక్మన్ వచ్చేసి చేసేసి వెళ్ళిపోయి ప్యాకప్ అని మర్చిపోయి అలా కాకుండా నువ్వు పడ్డ కష్టం వృధా పోలేదు. పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మోర్ పవర్ఫుల్, మోర్ మీనింగ్ఫుల్ అండ్ మోర్ సెన్సిబుల్ అండ్ మోర్ సెటిల్ మై క్యారెక్టర్. థ్యాంక్స్ అ లాట్ వరుణ్. థ్యాంక్స్ మిక్కీ, వాట్ ఆర్ ద క్రెడిట్ యువర్ గివెన్
ఫర్ మీ దిస్ ఫర్ దిస్ ఫిలిం ఐ డోంట్ థింక్ ఐ డిజర్వ్ ఇట్ బడీ బికాజ్ నేను ఒకసారి మా ఫ్రెండ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిష్ణు ప్రసాద్తో ఒకసారి నేను చెప్పాను, సార్ మీకు ఎందుకు సార్ నేను ఒకసారి ఇళయరాజా కాన్సర్ట్ గురించి ఆల్ ద వే ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ టు చెన్నై, అప్పుడు ఆయన అన్నారు మీరు ఎందుకు సార్ మ్యూజిక్ ఇంత దూరం వచ్చారు అంటే, దేవి గారు మేబీ డైరెక్షన్ అనేది ఒక క్రాఫ్ట్, డైరెక్షన్ ఇస్ అ క్రాఫ్ట్ బట్ మ్యూజిక్ ఇస్ ఆర్ట్, దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ క్రాఫ్ట్ అండ్ ఆర్ట్. 4-5 సినిమాలకు అసిస్టెంట్గా పనిచేసి కొంచెం టెక్నిక్ నేర్చుకుని కొంచెం స్కిల్ నేర్చుకుంటే ఎవరైనా ఈజీగా డైరెక్ట్ చేస్తారు, వాళ్ళు చేసిన సినిమాలు హిట్ అవుతాయని కూడా పక్కన పెడితే డైరెక్షన్ అనేది నేర్చుకోవచ్చు, కానీ చుట్టూ 10 వైలిన్లు వేసుకొని ఒక 20 వీణలు వేసుకొని 4 కీబోర్డ్లు వేసుకున్న మ్యూజిక్ నేను చేయలేను. మ్యూజిక్ అనేది ఆర్ట్, దాంతో పుట్టాలి మనుషులు సంగీతం. అందుకే మ్యూజిక్ డైరెక్టర్లు అంటే నాకు దేవుళ్ళతో సమానం, ద గాడ్. సో మిక్కీ, యు ఆర్ మోర్ దెన్ వాట్ యు డిడ్ ఫర్ దిస్ ఫిలిం. దిస్ ఫిలిం ఈజ్ జస్ట్ లైక్ అనదర్ ఫెదర్ బికాస్ ద కైండ్ ఆఫ్ ప్యాషన్ యూ పుట్ ఆన్. అంటే ఒక్కొక్క రీల్ నాకు తెలిసి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఫైనల్ సౌండ్ ఒక్కొక్క రీల్ 2 times నాతో పాటు కూర్చొని చెక్ చేసి తను చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రాపర్గా ఆడియన్స్ దగ్గరికి వెళ్తుందా లేదా అని నాకు తెలిసి ఒక జర్రా సాంగ్ ట్యూన్ ఓకే అయిన తర్వాత ఓన్లీ రిథమ్స్ మీద 2 nights వీఆర్ సిట్టింగ్ ఓన్లీ రిథమ్స్ మీద, ఇంకేదో పంప్ రావాలి, ఇంకేదో హై రావాలని. అలాగే రీమిక్ సాంగ్స్కి ఒక 6 సింగర్లు మార్చాడు. అంటే ఈ పాటల వెనుక తన మిక్కీ పడ్డ కష్టం, తన కమిట్మెంట్, తన ప్యాషన్ మీకు చాలామంది తెలీదు. మిక్కీ ఇలా నిల్చొని కూర్చొని కంపోజ్ చేయడండి, సరే టు మిక్కీ బికాస్ ఐ నీడ్ టు సే, బికాస్ ఐ నీడ్ టు అండర్లైన్ యువర్ హార్డ్ వర్క్. మిక్కీ గట్ ఏ సీరియస్ బ్యాక్ పెయిన్ ప్రాబ్లం, తను బెడ్ మీద పడుకొని ఉంటే కీబోర్డుని ఒక చిన్న అపరేటస్కి ఇలా ఫిక్స్ చేసుకొని ఇలా పడుకొని తను ఒక 1.5 hours 45 minutes కంటే ఎక్కువ నిలబడలేడు. యాజ్ అ సీవియర్ బ్యాక్ పెయిన్ ప్రాబ్లం, ఇలా పడుకొని సినిమా చూశాడు, ఇలా పడుకొని టీవీస్ చేశాడు, ఇలా పడుకొని. అప్పుడెప్పుడు పికాసో ఆర్ మైకల్ యాంజిలో ఎవరో పెయింటింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటి ప్యాషన్ చూసాము. మిక్కీ, ఐమ్ హోప్ వెరీ సూన్ విల్ బి అవుట్ ఆఫ్ యువర్ దిస్ ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్. ఏ ఒక్క రోజు కూడా నాకు ఇవాళ ప్రాబ్లంగా ఉంది అనలేదు. చాలాసార్లు రీల్స్ ఇంటర్వెల్ రీల్ అయితే ఒక 3-4 times బ్యాక్గ్రౌండ్ స్కోర్ మారుస్తూ ఇంకా బెటర్ అంటూ చేశాడు. సో మిక్కీ, you are bigger than this film, you can do wonders. This is like, I mean, this is nothing compared to your talent, I'm going to say. So all entire whatever the music me cinema lo vinna prati sound prati paata prati background score, the entire credit goes to Mr. Mickey J. Mayer. Thanks a lot. Nen appudu appudu Warner Brothers, Bejwada Brothers and pilustuntanu, Rama Chanta, Gopi Chanta. Nen oka 7 cinemalu chesanu, prati edo oka chota prati producer ni kharchu pettadaniki లేదండి ఇలా పెడితే బాగుంటుంది, ఈ సాంగ్ ఇలా కావాలి, ఇది కావాలి, ఇది కావాలని చెప్పి కన్విన్స్ చేయడం జరిగింది. వీళ్ళని ఖర్చు ఆపించడానికి కన్విన్స్ చేయాలి. వీళ్ళు అక్కడెక్కడికి వెళ్ళి పాట చేయమంటారు, మొత్తం మీరు సినిమా అంతా హైదరాబాద్లో తీస్తున్నారేంటి, ఇంకో విలేజ్కి వెళ్ళండి అంటారు. అనంతపూర్ పట్టుబట్టి ఈయన తీసుకెళ్ళారు, లేకపోతే అనంతపూర్కి మేము వెళ్ళేవాళ్ళం కాదు. మా గోపి గారు అనంతపూర్ లొకేషన్స్, ఆ యాగంటి లొకేషన్స్ అన్నీ నా ఎతికి ఈ సీన్ అక్కడైతే బాగుంటుంది, ఈ సీన్ ఇక్కడైతే బాగుంటుంది. ఇంత ప్యాషనేట్ ప్రొడ్యూసర్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఈ సినిమా ఇంత క్వాలిటీ రావాలంటే కేవలం ఈ ప్రొడ్యూసర్ల వల్ల మాత్రమే జరిగింది. అసలు దెర్ ఈజ్ నో ఫ్రమ్ దీస్ గైస్. నేను పూజ అంటే పూజ, నేను మిక్కీ అంటే మిక్కీ, నేను బిందెలంటే బిందెలు, నేను గోదారి అంటే గోదారి, నేను వెనకాల రంగులు రావాలంటే రంగులు. అసలు నేను అడగరన్న నోట్లోంచి ఏది వస్తే అది క్షణాల్లో అరేంజ్ చేశారు. సో రామ్ గారు, గోపి గారు, ఈ సినిమా విజువల్గా అండ్ ఐ థింక్ మనం స్క్రిప్ట్ విన్నప్పుడు ఏదైతే అనుకున్నామో దాన్ని మీరు మీ ప్రొడక్షన్ ద్వారా దాన్ని రెండింతలు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ ఓ యూ ఏ లాట్. ఐ థింక్ దట్స్ వై ద మూవీ ఈస్ పేయింగ్ నౌ. థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే ఈ సినిమా విజయం గురించి మాట్లాడుకునే ముందు చాలా మాట్లాడుకున్నాం. ఈ సినిమా బిఫోర్ చాలా కామెడీలు జరిగినాయి, కాంట్రవర్సీలు జరిగినాయి, ఫైనల్గా కాంట్రవర్సీలు అన్నీ కామెడీలు అయిపోయినాయి. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు అనిపించింది ఈ సినిమా వాల్మీకి అనే టైటిల్తో మొదలైంది. వాల్మీకి మహర్షి గురించి గొప్పగా చెప్పడానికి ఈ సినిమా ద్వారా ఒక అవకాశం లభించింది అని అనుకున్నాను, బట్ కొంతమందికి ఒప్పుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఈ సినిమా ఇంతటి ఘన విజయాన్ని, ఏ ముహూర్తం అయితే నేను వాల్మీకి అని టైటిల్ పెట్టానో, నిజంగా వాల్మీకి యొక్క జీవితం నాకు చాలా స్ఫూర్తిదాయకం. ఏ మనిషి ఎక్కడ జర్నీ మొదలెట్టినా ఎక్కడికన్నా రీచ్ అవ్వచ్చు అని చెప్పడానికి వాల్మీకి జీవితం అంత గొప్ప మించిన అంత గొప్ప దృష్టాంతం, అంత గొప్ప ఉదాహరణ మళ్ళీ మనకు దొరకదు. సో
ఒక హైందవ మతంలో పుట్టిన వాడిగా రామాయణ మహాభారతమే ఇలా ఒక క్షుణ్ణంగా ఆవాసన పట్టకపోయినా కాస్త కూస్త అవగాహన ఉన్న వ్యక్తిగా రామాయణం మీద వాల్మీకి మహర్షి మీద ఉన్న గౌరవంతో ఫైనల్గా ఈ సినిమా ఇంత ఘన విజయం సాధించింది కాబట్టి ఎలాగో ఈ సినిమాకి వాల్మీకి అనే పేరు పెట్టడం కొంతమందికి నచ్చలేదు కాబట్టి ఈ సినిమా ఘన విజయాన్ని మేము నేను ఈ విజయాన్ని మళ్ళీ సినిమా కూడా కాదు మళ్ళీ సినిమా అంటే ఎవరన్నా మనోభావాలు దెబ్బతింటాయేమో కాబట్టి ఈ విజయాన్ని విజయం అనేది పాజిటివ్ కాబట్టి ఈ సినిమా ఘన విజయాన్ని వాల్మీకి మహర్షికి అంకితం ఇస్తున్నాను. దయచేసి మా ఈ చిన్న విజయాన్ని ఆ మహర్షికి అంకితం ఇవ్వడాన్ని ఎవరు తప్పు పట్టకూడదు. మనస్ఫూర్తిగా దీన్ని ఒక నైవేద్యంలాగా స్వీకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.